गणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेशाय नमः। శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శతావధాన విపంచి కార్యక్రమానికి సుస్వాగతం. అవధానం తెలుగు ప్రజల మహదానంద గంగా ప్రవాహం. 8 మంది, 100 మంది, 1000 మంది వేసే సంగీత సాహిత్య తర్క మీమాంస జ్యోతిష్య ఆధునిక రంగాలపై ఒక వ్యక్తి పద్య గద్య రూపంలో చతురోక్తులతో చతురతలతో చాతుర్యంతో చెప్పే సమాధాన ధారణ విజ్ఞాన విపంచి సమ్మోహన గానం అవధానం. జ్ఞానం విజ్ఞానం పూర్వపురాణ విశేషాల సమాహారం అవధానం. ఆధునికతకు అద్భుత మేధా సంపదకు నిదర్శనం అవధానం. భావితరాల వారికి ఈ అపూర్వ అభూతపూర్వ మేధాశక్తి సంపదను తెలియపరిచి అవధానం పట్ల అవగాహనను ఆదరణను పెంపొందించి అవధాన సంపదను యువ జగతికి ప్రగతికి అందజేయడమే ఈ శతావధాన విపంచి కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం. అవధాన సహస్రఫణి, ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపటి శర్మ గారు, గురువు గారు మనతో ఈరోజు ఉన్నారు. శతావధాన విపంచి కార్యక్రమం ద్వారా మనం ఆశువులు అనే అంశాన్ని ప్రస్తుతం తెలుసుకుంటూ ఉన్నాము. మరిన్ని ఆశువుల గురించి వాటి విశేషాలు విశ్లేషణలను గూర్చి గురువుగారి ద్వారా తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. వి రాజయ్య గారు తెలుగు పద్యాన్ని గూర్చి ఒక పద్యాన్ని చెప్పమన్నారు ఆశువుగా, చూద్దాం. గురుదేవులు, మీ గొంతులో తెలుగు పద్యం ఒక సమ్మోహనాస్త్రం. అటువంటి తెలుగు పద్యం గురించి మీరు ఒక పద్యాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. పద్యము నిత్య వేద్యము సుపాద్యము సుపాద్యము మాటల వల్లి తల్లికిన్ పద్యము నిత్య వేద్యము సుపాద్యము మాటల వల్లి తల్లికిన్ పద్యము ఎప్పుడైనా అనవద్యము. పద్యము ఎప్పుడైనా అనవద్యము. పద్యము ఎప్పుడైనా అనవద్యము. స్వాద్య మహా స్వాద్య మహాఢ్యదేవి నైవేద్యము. స్వాద్య మహాఢ్యదేవి నైవేద్యము. తెలుగువారి రస విద్యకు మూలము. తెలుగువారి రస విద్యకు మూలము. తెలుగువారి రస విద్యకు మూలము. భద్రమేళమున్ తెలుగువారి రస విద్యకు మూలము. భద్రమేళమున్ పద్యము పద్యమే. పద్యము పద్యమే తెలుగు పద్యము పద్యమే. పద్యము పద్యమే తెలుగు పద్యమే. పద్యము ఇంకా ఏ పద్యము పద్యము కాదు. పద్యము పద్యమే తెలుగు పద్యమే. పద్యము
పద్మమయ్యడున్. తెలుగు పద్యాన్ని గూర్చి ఒక పద్యాన్ని చెప్పమంటే ఇందులో దాదాపు ఒక 10 సార్లు పద్యము అనే పద్యం వచ్చేట్టుగా చెప్పారు గురువు గారు. చాలా బాగుంది పద్యం. ఇది దాన్నే శిల్పము అంటారు కవిత్వములో. రాజకులైక భూషణుడు రాజమనోహరుడన్య రాజ తేజోజయశాలి సూర్యుడు అనురణనము అంటే ఒక గంట ఇలా కొడితే ఠంగ్ అని ఆ అనురణన ధ్వని ఎలా ఉంటుందో పద్యములో శబ్ద విన్యాసం అలా ఉండాలన్నారు. అందులో తెలుగు పద్యం గురించి అడిగాడు కదా, మరి అలా ఎలా ఉండాలి రాజయ్య గారు, ఆయన కూడా అవధాని. పద్యము నిత్యవేద్యము ఎప్పుడూ తెలుసుకోదగినదే, ఎప్పుడో మాట కాదు. ఇవాళ్టికి కూడా పద్యము రాయలేక చాలామంది కవులు, యువతరానికి నేను ఒక సూచన చేస్తున్నా, పద్యాలు చదవండి, కంఠస్థము చేయండి. నన్నయ్య ఎలా అన్నాడు, తిక్కన ఎలా అన్నాడు, పోతన్న ఎలా రాశాడు, శ్రీనాథుడు ఏమన్నాడు, ఈ పద్య విద్యా రహస్యం తెలియాలి. పద్యాలు రాయకుండా వచన పద్యం అని పెట్టుకుంటున్నారంటే నువ్వు పద్యం రాయలేక వచనం రాసి దానికి పద్యం అని తగిలిస్తున్నావు. అంత శక్తిహీనం అయిపోవద్దు తెలుగు జాతి. పద్యము పద్యమే, ఎందుకు రాదు, ఎందుకు రాయవు? అది రాయకుండా ఏదో నన్ను నీవు చూస్తున్నావు, నిన్ను నేను చూస్తున్నాను, ఇదొక కవిత్వము, ఇదొక వచనము. నేను వచనాన్ని తగ్గించను. వచనములో కూడా మహాద్భుతంగా రాసే మహాకవులు ఉన్నారు, కాదనను. కానీ వచన కవిత్వం ఎటువంటిదంటే అమ్మవారికి ముక్కు పుడక ఒక గాజులో వేసినట్లు. కానీ పద్యము సర్వాభరణ భూషితయ్యి అమ్మవారు ప్రత్యక్షమైనట్లు పద్యం అంటే. ఛందోమయీం వాణీం సమాశ్రిత్య, ఛందోమయమైనటువంటి పద్యము చెప్పటం అన్నది అంత సులభమైన విషయము కాదు, అంత తేలికైన అంశము కాదు. చాలామంది పద్యము వ్రాయలేక పద్యాన్ని తిడుతూ ఉంటారు. శ్రీశ్రీ గారు పద్యాన్ని తిట్టారు, కానీ ఆయన వేరు. ఆయన పద్యాలు రాయగలిగి పద్యాన్ని నిరసించాడు. ఏదో కొత్త మార్గం ఎన్నుకున్నాడు కాబట్టి మళ్ళీ అక్కడ కూడా పద్యమే ఎదురైంది ఆయనకి. పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అని రాశాడు గొప్ప కవిత్వం అని. ఓహోహో ఆహాహా అన్నాం అందరం. ఏమిటయ్యా దీనికి మూలం అని అన్నారు. ఆయన మహానుభావుడు కదా, అబద్ధం చెప్పడు. అందుకని నిజమైన కవి అబద్ధం ఎందుకు చెప్తాడండి? ఆయన ఏమన్నాడు, శంకరాచార్యుల తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. శంకరాచార్యుల వారికి నమస్కారం అన్నాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ప్రీకరణే, ఇదే నాకు ఆధారం అన్నాడు. ఏమైనట్టు? కాబట్టి తేలికగా ఏదో వచనము పద్యం, స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అన్నాడు. ఆ కట్టుబాటంతా పద్య విద్యా రహస్యమే. అదంతా ఉట్టి గేయం రాసేవాడి లక్షణం కాదు. అది గేయం వరకు రాయగలిగిన వాడు పద్యాన్ని రాయడానికి ప్రయత్నిస్తే పద్యం రాయగలడు. పద్యము వ్రాసేవాడు గేయము వ్రాసినా వచనము వ్రాసినా దాని యొక్క పరిమళము వేరు, దాని యొక్క శక్తి సొగసు వేరు. అందుకనే పద్యము వ్రాయగలిగిన దాశరథి ప్రతిది సులభం ముగా సాధ్య పడదులిమ్ము నరుడు నరుడౌత నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము. ఏం పద్యము, చెక్కాడు శిల్పములాగా ఇలాగా. అంటే ఇది రాయగలిగిన వాడు, పద్యము వ్రాయగలిగిన వాడి యొక్క సొగసు పాటలో జోరుగా హుషారుగా షికారు పోదమా అన్నాడు. చాలా లెక్కగా ఉన్నాయి పదాలు. అటు కొప్పున్న అమ్మ ఏవైపున ఎటు జడను కట్టినా విరబోసినా అందమే అన్నాడు. అందుకని ఆ మూల పిండ శక్తి మూలధాతు ఉండాలి. అందువల్ల పద్యము, పద్యము నిత్యవేద్యము సుపాద్యము మాటల వల్లి తల్లికిన్, ఆమె పాదాల మీద పాద్యము అలా నీళ్లు పోసి రసధారలు పోసి కాళ్ళు కడగాలి అంటే పద్యం రావాలి. పద్యము నిత్యవేద్యము
సుపాద్యము మాటల వల్లి తల్లికి, సరస్వతీదేవికి. ఆమె రెండు పాదాలు సరస్వతీదేవి యొక్క పాదాలు కడగాలి అంటే పద్యాల రసధారలతోనే కడగవయ్యా. అంటే బంగారు చెంబుతో రత్నాల చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి అమృతాభిషేచనము చెయ్యి పాదాలకు. నా దగ్గర వెండి చెంబుంది మట్టి చెంబుంది అని అనవద్దు. అక్కడికి పోయి నీకేమి కర్మ, మహాభాషావేత్తవు నువ్వు, తెలుగువాడివి, ఆ సొగసులు ఎరిగిన వాడివి నువ్వు. అందువల్ల తెలుగువాడివి అద్భుతమైన పద్య కలశము, అద్భుతమైన బంగారు కలశముతో ఆమె పాదాలకు కవితా రసధారలు పోసి కడుగు ఆమె పాదాలను. పద్యము నిత్యవేద్యము, ఎప్పుడూ తెలుసుకోదగినదే పద్యము. పద్యము నిత్యవేద్యము సుపాద్యము మాటల వల్లి తల్లికి, పద్యము ఎప్పుడైనా అనవద్యము. పద్యాన్ని నిందించవద్దు. నీకు చేతగాదని నువ్వు పొడి పొడి మాటలతో వచన కవిత్వము రాస్తావని పద్యాన్ని నిందిస్తావా? నీకున్న అర్హత ఏమి? ఛందోమయమైన వాణిని ముట్టుకోవడానికి కూడా నీకు సంస్కారము శక్తి కావాలి. అది ఉంటేనే నువ్వు తెలుగువాడివి. పొడి పొడి మాటలు రాసి ఏమి జాతికి నిలబెడతావు సంపదను నీవు? ఏది, ఓ 100 వాక్యాలు చెప్పు ధారణ చేసి నీ కవిత్వాన్ని. నీకు మళ్ళీ పద్యమే కావాలి. ఆ సొగసు పద్యములో తప్ప ఎలా వస్తుందయ్యా ఇంకొక చోట? పద్యం ఎరిగిన వాడికి తెలుసు దాని రహస్యం. ఎరిగి నీవు పద్యాన్ని తప్పుబట్టు, ఏదైనా కవిత్వము కాకుంటే. అంతే తప్ప నీవు రాయలేక పద్యాన్ని తప్పుబట్టవద్దు. ఏమీ లేని వాడు పరమ కోటీశ్వరుని చూసి ఆ డబ్బులో ఏముందండి అన్నట్లుంటుంది వ్యవహారం. పరమ కోటీశ్వరుడు ఆ మాట అంటే దానికి విలువ. గర్భదారిద్ర్యంలో ఉండేవాడు ఐశ్వర్యాన్ని నిందించినట్లుగా అవుతుంది. పద్యాన్ని పద్యము రాయలేని వాడు చెప్పలేని వాడు నిందిస్తే అలా ఉంటుంది. అలా కావద్దు తెలుగు జాతి. తెలుగు జాతి చాలా రసపుష్టమైన జాతి ఇది. అందువల్ల పద్యము ఎప్పుడైనా అనవద్యము, ఎప్పుడు నిందించకు. అనవద్యము నిందింపరానిది. పద్యము ఎప్పుడైనా అనవద్యము సుపాద్యము సుపాద్యము స్వాద్య మహాఢ్య దేవి నైవేద్యము అనవద్య పద్యము ఎప్పుడైనా అనవద్యము స్వాద్య మహాఢ్య దేవి నైవేద్యము తెలుగువారి రస విద్యకు మూలము భద్రమేళము. భద్రమును మంగళమును కూర్చేటువంటి మేళము, ప్రాతర్వేళలో వినిపించే మేళము. పద్యము నిత్యవేద్యము, పద్యము నిత్యవేద్యము సుపాద్యము మాటల వల్లి తల్లికి, పద్యము ఎప్పుడైనా అనవద్యము స్వాద్య మహాఢ్య దేవి నైవేద్యము తెలుగువారి రస విద్యకు మూలము భద్రమేళము. పద్యము పద్యమే తెలుగు పద్యమే పద్యము పద్మమయ్యడున్. శతసహస్ర దళ పద్మములాగా, 1000 రేకులతో విరిసిన పద్మములాగా పరిమళాలు విరజల్లుతుంది తెలుగు పద్యము. ఇంకో భాషా పద్యము పద్యము కాదు, కావచ్చు పద్యము, కానీ ఎన్నో భాషల మూలతత్వం ఎరిగినటువంటి కృష్ణదేవరాయలు, తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ అన్నాడు. ఎందుకయ్యా తెలుగంటే తెలుగే, దేశభాషలందు తెలుగు లెస్సాయన్నాడు సుబ్రహ్మణ్య భారతి. ఆయనేమన్నాడు? సుందర తెలుగు అన్నాడు, తెలుగు పాట పాడి అన్నాడు. పడవ కావేరీ నది అన్నీ కావలసిందే, పాట అయితే తెలుగు పాట కావలసి వచ్చింది. అంత సొగసు ఉన్నది తెలుగు భాషలో. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు, వాడికి తెలిసిందదే అనుకోండి. కానీ తూర్పు భాషలలో పరమ సుందరమైన భాష తెలుగు భాష. అక్షర సంయోజనము చాలా గొప్పది తెలుగు భాషలో. ఈ తెలుగు భాషలో సంస్కృతం అంత రసరమ్యముగా కలిసిపోయినది. అందువల్ల మళ్ళీ సంస్కృతాన్ని వేరు చేసి తెలుగును ఏదో ఇలా చేసి
నీటిలోంచి చేపను బయటికి వేసి గిలగిలలాడేటట్లు చేయవద్దు తెలుగు తక్కువగా ఎవరూ కూడా. అందువల్ల ఈ సంస్కృతముతో సమసించి సమబసించి అద్భుతమైన సౌందర్యాన్ని ఆవిష్కరించుకున్న భాష తెలుగు భాష. ఏ భాషనైనా తన గర్భకుహరములో జీర్ణించుకోగల భాష తెలుగు భాష. ఇంత ఇంగ్లీషును తీసుకురా, ఇంకో భాషను తీసుకురా, లాటిన్ను తీసుకురా, అలా తన గర్భకుహరములో చాలా అందంగా జీర్ణము చేసుకుని కొత్త రూపముగా ధరించగలిగినటువంటి భాష తెలుగు భాష. అటువంటి రసరమ్యమైన భాష, శ్రవణీయమైన భాష. అందుకనే నేను తెలుగువాడు అన్నా, నా మనసంతా తెలుగు భాష గురించే. కానీ తెలుగు వాడు అన్నా తెలుగు భాష అన్నా రెండూ ఒకటే. అక్కడ ఎలకో ఇలను వేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కమ్మని గొంతువాడు, ఎలకో ఇలలు వేయి. ఒక కోయిల పాడితేనే పరమ శ్రవణీయము, రమణీయము, స్పృహణీయము, అంటే కోరదగినది. కానీ 1000 కోయిలలు ఒకసారి పాడితే ఎంత సుందరంగా ఉంటుందో, తెలుగువాడు తెలుగు మాట్లాడితే అట్లా ఉంటుంది. మాట్లాడక ఇలా అయిపోయాము, కానీ తెలుగు మాట్లాడితే అట్లా ఉంటుంది. ఎలకోయిలలు వేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కమ్మని గొంతువాడు, లేత మామిడి వేప లేచి ఉళ్ళకు లేత వగరుకు వగరైన పొగరువాడు. పొగరే తెలుగా, అంటే తెలుగువాణి పొగరు అనన్యాదృశ్యమైనది, ఇంకొకటితో పోల్చదగినది కాదు తెలుగువాణి పొగరు, సాధారణమైనది కాదు. అది కూడా గొప్ప లక్షణమే. పొగరే గొప్పతనమా అంటే కాదయ్యా, వాడి మంచితనం కూడా చాలా ఉన్నది. ఒక మంచి మాటకే, ఒక మంచి మాటకే వడలెల్లవు పొంగి తనను తాను మరచు నెత్తమ్మువాడు. తనను తాను మరచిపోతాడు నిలువెల్లా ఒక్క మంచి మాట వినపడితే చాలు. వాడు సహృదయ శిరోమణి, దయాశిరోమణి తెలుగు. మంచి మాటకే, ఒక మంచి మాటకే వడలిల్లవు పొంగి, మొత్తము ఆపాద మస్తకం పొంగిపోతాడు వాడు. వడలిల్లవు పొంగి తనను తాను మరచు నెత్తమ్మువాడు. ఆ నెత్తము మంచి తెలుగు పదం. తనను తాను మరచు నెత్తమ్మువాడు. అంతేనా, చెయ్యన లేచనా. ఒక్కసారి వాడికి కోపం వస్తుందంటే పట్టుకోవడం కష్టం తెలుగువాడిని. చెయ్యన లేచనా చైత్రమాస పుటెండ భగ్గుమంటాడు, చైత్రమాసంలో ఎండలాగా. మమతలు కురిసెనా మల్లెదండ. ఓ, మల్లెలు విసిరినట్లుగా ఉంటాడు వాడు మనసు పడితే. వాడే తెలుగువాడు. ఎవరికైనను చూడనిట్టే గ్రహింప తెలుగువాడన వీడు అని తెలియవాడు. వేల మందిలో పరభాషీయుల్లో కలిస్తే వీడు మన తెలుగువాడు అని గుర్తించవచ్చు. వాడు మన తెలుగువాడు. తెలుగువాడన వీడు అని తెలియవాడు, సుంతవశివాడనట్టి వసంతుడితడు. వాడని వసంతాయమానమైన భాష తెలుగు భాష. ఎప్పటికీ చెక్కు చెదరని వసంతుడు తెలుగువాడు. అందువల్ల తెలుగు భాష ఇంత గొప్పది, బహురసరమ్యమైన భాష తెలుగు భాష. తెలుగు భాష మాట్లాడుతూ ఇది సంగీతాత్మకమైన భాష, లయాత్మకమైన భాష. మాట్లాడుతుంటే అలా దేవకన్యలు నాట్యం చేస్తున్నట్లు ఉంటుంది తెలుగు భాష, తేనెలు జాల్వారుతున్నట్లు ఉంటుంది తెలుగు భాష. నీవు ఏ ఉదాహరణ చెప్పినా అది తెలుగు భాషకు ఒప్పుతుంది. ఇలా కోటి కోటి పువ్వుల పరిమళాలు ఒక్కసారి చిందితే ఎలా ఉంటుందో తెలుగు భాష అట్లా ఉంటుంది. ఒకసారి రంగురంగురంగుల పువ్వులను ఒక తోటలో చూస్తే ఎలా ఉంటుందో తెలుగు మాటలు వింటే అట్లా ఉంటుంది. ఒక కోటి పాయసాల రుచి, కోటి అమృతాల రుచి ఒక్కసారి కావాలి అంటే అది తెలుగు భాష మాట్లాడితే వింటే తెలుస్తుంది. అంత గొప్పదే తెలుగు భాష. అటువంటి తెలుగు భాషను మనం
ఆదరించి మాట్లాడుకుంటూ మాట్లాడుతూ మాట్లాడింపజేస్తూ మనల్ని మనం రక్షించుకోవాలి. మన సంస్కృతిని, మన భాషను. మనమేదో ఎవరినో ఉద్ధరించటం కాదు, మనల్ని ఉద్ధరించే భాష. రేపు నీ మనమలో మనమరాళ్ళలో మీ పిల్లలు తెలుగు ఏమిటి అంటే ఏమి నీ సంస్కారం ఇవ్వగలుగుతావు? ఇంత రసరమ్యమైన భాషనే, దీన్ని వాళ్లకు దూరం చేస్తే నువ్వెంత అపకారం చేసిన వాడివి అవుతావు రేపు జాతికి. మన పిల్లలకు ఎంత అపకారం! ఏమి సొగసు ఉంది, ఏ భాషలో ఉంది సొగసు తెలుగును తప్పించి? తెలుగును పక్కకు పెడితే ఎక్కడ రమ్యత్వం ఉన్నది? ఏమి గొప్పతనం ఉన్నది? ఏది ఒక సంగీతం వినిపించినట్లు ఇంకో భాష మాట్లాడు చూస్తా నేను. ఇన్ని దేశాలు తిరుగుతున్నావు కదా, ఓ ఇంగ్లీషు మాట్లాడు కాసేపు. ఒక దేవకన్యలు నాట్యం చేసినట్లు ఉంటుందా, కాసేపు మాట్లాడు. ఏ ఏంజలస్ నీకు పలుకుతుందో చూస్తా నేను. ఎక్కడా పలకదు, ఇక్కడే పలుకుతుంది. అందుకని ఈ పలుకును వదలవద్దు. ఈ పలుకును, ఈ పలుకు తేనెలను నీవు జార్చుకోవద్దు, చేదార్చుకోవద్దు. పలుకు తేనెల తల్లి పబళించెను అన్నాడు అన్నమయ్య. అందువల్ల తెలుగు పద్యమే పద్యము, పద్యము పద్యమే, పద్యం ఎక్కడున్నా పద్యమే, తెలుగు పద్యమే పద్యం, అందులో తెలుగు పద్యమే పద్యము. పద్మమయ్యడు అన్నాడు. అంటే శత సహస్ర దళ పద్మములాగా వేయి రేకులతో విరిసినటువంటి పద్మము ఎలా పరిమళాలు చెందుతుందో అలా భావావిష్టమై రసపుష్టమై శిష్టమై పరిపుష్టమై తెలుగు పద్యము విరాజిల్లుతుంది. పద్యమునకు జయోస్తు. మీ ద్వారా ఎంతో మంది మహాకవుల గురించి, అవధానుల గురించి, కవిత్వాన్ని గురించి ఎన్నో విశేషాలను, చాలా వైశిష్ట్యాలను మేము తెలుసుకున్నాం. చాలా సంతోషం, కృతజ్ఞతలు. మళ్ళీ మనం అవధానము, కవిత్వము, సాహిత్యము, పద్యము, వీటిని గురించి మరిన్ని విశేషాలను, వైశిష్ట్యాలను తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.